సర్వేలు చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. చాలా ఎవ్రీ ఎలక్షన్లో సర్వేలు ఉంటాయి. పేపర్లో కూడా సర్వేలు చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. ఇవి కూడా ఉంటాయి. అల్టిమేట్గా సర్వేలు చేసుకోవడం ఒక అలవాటు అయిపోయింది ఇప్పుడు అందరిలో కూడా. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కాదు, 83 నుంచి సర్వేలు చేస్తున్నాం, అంటే 35 సంవత్సరాలుగా సర్వేలు చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా సర్వేలు కొత్త ఏం కాదు. అదే మరి ఈ టర్మ్లో కూడా ప్రజల యొక్క ఆమోదం కోసరం, ప్రజాభిప్రాయం కోసరం ఒక పక్క మామూలుగా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కూడా నేను ఎప్పటికప్పుడు ఒపీనియన్ తీసుకుంటున్నా ఐవీఆర్ఎస్ ద్వారా. అదే మరి పార్టీది కూడా ఎప్పటికప్పుడు చేశాం, అన్నీ ఉన్నాయి. ఈరోజు చెప్తున్నా రాసుకోండి మీరు, 100కి 1000% గెలవబోయే తెలుగుదేశం పార్టీ, దాంట్లో నో సెకండ్ థాట్స్, దాంట్లో అనుమానమే లేదు. ఎవరికి అనుమానం అవసరం లేదు. చాలాసార్లు చూసాం 2014లో ఇట్లా ఇచ్చారు, అన్ని నేషనల్ లెవెల్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వస్తుందని ఇస్తే వాళ్ళంతా ఊహగానాలకు వెళ్ళిపోయేసి పాపం అంతా మంత్రివర్గాలు కూడా తయారు చేసుకున్నారు, ఇప్పుడు కూడా తయారు చేసుకుంటున్నారు. ఇంకా ఎక్కువ ఇచ్చారు, అప్పుడు వన్ సైడ్గా ఇచ్చారు, ఇప్పుడు మిక్సిడ్గా ఇచ్చారు. మిక్సిడ్గా ఇచ్చిన ఇప్పుడు కూడా ఆనందంగా వాళ్ళు పాపం చాలా ఆనందపడిపోతున్నారు. దేనికో ఆనందం నాకైతే అర్థం కావడం లేదు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ అయితే అప్పుడే ప్రతిపక్షం రాజకీయ ఐసులోకి వెళ్ళిపోయిన అంటున్నారు. అంటే ఎగ్జిట్ పోల్స్తోనే అమితమైన ఉత్సాహం ఉంటే నేనేమంటా, ట్రాన్స్పరెన్సీ ఉండి మీరు చెప్పిన కమ్యూనికేషన్ మీరు చెప్పి, మేము చెప్పిన కమ్యూనికేషన్ మేము చెప్పి, ఒకవేళ ప్రజలు నమ్మి కనవట్లేదు, ఇట్స్ ఆల్ రైట్. ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్ జరిగితే ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రజల ఆమోదానికి యాక్సెప్ట్ చేయాల్సిందే, అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. అట్లా కాకుండా ఈవీఎంలు సరిగా పెట్టాం, వీవీప్యాట్లు మేము విధి పెట్టాం, కౌంట్ చేయం, ఇష్టానుసారంగా చేస్తాం. కడాన ఎలక్షన్ కమిషన్లో లోకలుకలు వచ్చాయి, డిసెంట్ రాసే పరిస్థితికి వచ్చారు. డిసెంట్ రాస్తే ఇప్పుడు ఆ ఎలక్షన్ కమిషన్లో ఆయనకేం సంబంధం లేదు, ఎవరు డిసెంట్ రాసినా మా పని మేము చేస్తామనే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ విశ్వసనీయత పోవడానికి కారణాలు అవుతున్నాయి. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నిసార్లు ఆల్ 22 పార్టీలు చెప్పడం, 23 పార్టీలు రిపీటెడ్గా ఎలక్షన్ హియరింగ్ ఎంత చేశారో ఎలక్షన్ కమిషన్ హియరింగ్ కూడా అంత చేశారు వీళ్ళందరూ కలిసి. దుర్మార్గం ఇది, బాధాకరం, బాధ అవుతుంది. ఇది రాకూడదు. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఇలాంటివి చేయకూడదు.